గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాము మనం. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లోనే ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ చివరికి 363 పాయింట్ల లాభంతో 9112 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక అడ్వాన్సెస్ 43 కనిపిస్తుంది. ఈ గ్రూప్లో డిక్లైన్స్ 7 మటుకే కనిపిస్తుంది. అలాగే మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ఒక 3.5% వరకు పెరిగింది. అదేవిధంగా మిడ్ క్యాప్లో ఒక 4% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్లో చూస్తే కనుక ఒక 3.5% వరకు పెరిగింది. ఇవాళ బ్యాంక్స్ చూస్తే కనుక ఒక ఇంచుమించు 5% పెరిగింది. ఈ 5% పెరగడానికి ప్రధానమైన కాంట్రిబ్యూటర్ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ ఇవాళ ఒక 5% పెరిగింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక 3% పెరిగింది. అలాగే రియల్ ఎస్టేట్లో ఒక 2.7% పెరిగింది. అదేవిధంగా ఆటో స్టాక్స్ ఇవాళ 10% పైగా పెరిగింది. రికార్డ్ స్థాయిలో ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరగటం అనేది ఇవాళ చూసాము. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్. ఇవాళ ఎన్బిఎఫ్సిస్ కూడా చూస్తే కనుక మళ్ళీ కొంచెం పాజిటివ్గా ప్యాకేజ్, ఈ కరోనా ఎఫెక్ట్ ప్యాకేజ్ కూడా ఇవ్వచ్చు, వాటికి కూడా మొరటోరియం ఫెసిలిటీ ఇవ్వచ్చు అన్న వార్తలు కూడా రావడంతో ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అలాగే ఇవాళ ఎఫ్ఎంసీజీ మటుకు ఒక స్వల్ప అప్ ట్రెండ్ చూసాము. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 1 వీక్గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు కొంచెం ఒక చిన్న హాల్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్ అలాగే మెటల్స్ ఒక 5% పెరిగింది. ఫార్మా స్టాక్స్ కూడా తన అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ అనేది కనిపించింది. మార్కెట్ ఇంచుమించు డే హై దగ్గర క్లోజ్ అయింది. కానీ మార్కెట్ ఒకసారి చూస్తే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో మార్కెట్ 9130 లెవెల్స్ కరెక్ట్గా ఆ లెవెల్స్ దగ్గర వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ని ఇది ఒక మైనర్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. మార్కెట్ ఇంకా పూర్తిగా టర్న్ అరౌండ్ అవ్వలేదు అనుకోవచ్చు టెక్నికల్గా. ఎందుకంటే 12300 స్థాయి ఆల్మోస్ట్ హై ఫిబ్రవరి 2వ వారంలో మనం చూసాము. అక్కడి నుంచి మార్కెట్ ఇంచుమించు కంటిన్యూస్గా ఒక 8 వారాల పాటు కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. సో 8 వారాలు ఒక బేరిష్ ట్రెండ్, ఒక 2 నెలలు మార్కెట్ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. సో 12300 హైని చూస్తే ఇప్పుడు ప్రస్తుతం 9000 అనేది చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. బట్ అయినప్పటికీ మనం ఇంతగతం కూడా ఒకసారి అనుకున్నాము 8000 బిలో దగ్గర కొంచెం ఒక చిన్న బాటం తీసుకున్నట్టుగా కనిపించింది. మార్కెట్ ఒక ప్రస్తుతానికి ఒక రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. మార్కెట్ కనుక ఒక సస్టైన్ అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 2-3 వారాలైనా కన్సాలిడేషన్ అవ్వాలి. మార్కెట్లో ఈ వాలటైల్ ట్రెండ్ తగ్గి ఒక నారో మైనర్ రేంజ్లో మూవ్ అయినప్పుడే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ చూస్తే కనుక ఈ 2-3 రోజులు వాలటైల్ ట్రెండ్ తోటి బాగా పెరిగింది. మార్కెట్ ఒక ట్రేడింగ్ బౌన్స్ లాగా గ్యాప్ అప్స్ తోటి విపరీతంగా ఒక ఎక్స్ట్రీమ్ వాలటైల్ ట్రెండ్ తోటి మూవ్ అవడం మనం చూసాము. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ బాగా స్థిరంగా క్లోజ్ అయింది. ఇవాళ మూమెంట్ చూస్తుంటే వీక్లీ చార్ట్ ప్రకారము, డైలీ చార్ట్ ప్రకారం రెండు చూసుకుంటే మార్కెట్లో ఒక స్టడీగా ఒక స్వల్ప అప్వర్డ్ రివర్సల్ ఏర్పడింది. సో కాబట్టి వచ్చే వారం కూడా మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లు, అంటే ఈ కరోనా ఎఫెక్ట్స్ అన్నీ లేకుండా ఉంటే మార్కెట్ ఇంకా కొంచెం ఫర్దర్ రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఎంఎండ్ఎం 383 రూపాయల్లో క్లోజ్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో స్టాక్స్ ఇవాళ బాగా మంచి ర్యాలీ చూసాము. అందులో ఎంఎండ్ఎం బాగా అవుట్ పెర్ఫార్మర్గా నిలిచింది. సో ఆటోమొబైల్ స్టాక్స్ చూస్తే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. చైనాలో కనుక ఏమంత రికవరీ వస్తే ఇక్కడ కూడా మన ఆటోమొబైల్ స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక మారుతి అనదర్ స్టాక్ ఇవాళ ఇంచుమించు 14% వరకు పెరిగింది. మారుతి 5350 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ కూడా చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ కాకపోతే లాస్ట్ 2 వారాలుగా ఒక అనూహ్యంగా పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సిప్లా 580 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఒక 13% అనూహ్యంగా పెరిగింది సిప్లా. సో ఫార్మా స్టాక్స్ కూడా మనం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము చాలా పాజిటివ్గా ఉందని. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో అక్కడక్కడ కొంచెం రికవరీ రావటము, ఫార్మా స్టాక్స్లో చిన్న చిన్న ట్రేడింగ్ బోన్స్లు మార్కెట్ పెరగకముందే మనం ఫార్మా స్టాక్స్లో చూసాం. సో ఇదొక పాజిటివ్గా ఉందని కూడా మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఆ తర్వాత టైటాన్ ఇవాళ 11% పెరిగింది టైటాన్. సో టైటాన్ గోల్డ్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా పెరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా. సో టైటాన్ కూడా విపరీతమైన ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. అలాగే టాటా మోటార్స్ 77.50 రూపాయల క్లోజ్ అయింది. 10%
పెరిగింది. టాటా మోటార్స్ హై నుంచి చూస్తే కనుక విపరీతంగా పడిన స్టాక్. టెక్నికల్గా టాటా మోటార్స్లో కూడా ఒక మంచి బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాము. మార్కెట్లో హిందుస్థాన్ యూనిలీవర్ 3.3% పడింది. నిన్న హిందుస్థాన్ యూనిలీవర్ బాగా అవుట్ పెర్ఫార్మర్గా ఉంది. నిన్న బాగా పెరిగిన తర్వాత నిన్న ఇన్ఫ్యాక్ట్ ఇంత క్రితం మేజర్ హైస్ 2000 ఉన్న ఒక మేజర్ హైని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ చూస్తున్నాము. జనరల్గా హిందుస్థాన్ యూనిలీవర్ అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా కొంచెం కన్సర్వేటివ్గా ఉంటాయి. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు జనరల్గా కొంచెం పెరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు మార్కెట్ బాగా అప్ ట్రెండ్లో విపరీతంగా పెరిగింది కాబట్టి హిందుస్థాన్ యూనిలీవర్లో కొంచెం ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ సెక్టర్ రొటేషన్ జరిగింది అనుకోవచ్చు. డాక్టర్ రెడ్డిస్ ఈ స్టాక్ కూడా ఇంతకత కూడా మనం అనుకున్నాము వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కౌంటర్స్ ఈ కరెక్షన్లో. ఈ స్టాక్లో కూడా ఈ మధ్య బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న స్వల్ప కరెక్షన్లో ఉందనుకోవచ్చు. ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ డాక్టర్ రెడ్డిస్కి కరెక్షన్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగాను బాగా పెరిగిన స్టాక్, అవుట్ పెర్ఫార్మర్గా ఉన్న స్టాక్లో కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురైంది అనుకోవచ్చు. టెక్ మహేంద్ర ఇవాళ 540 రూపాయలు క్లోజింది, ఒక 2% పడింది. ఇండసింగ్ బ్యాంక్ ఈ మధ్య 300 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కానీ హైయర్లో 400-410 లెవెల్స్ దగ్గర కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది, ఇవాళ 1% పడింది. నెస్లే ఇండియా అనదర్ ఎఫ్ఎంసీజీ ఒక స్వల్ప రియాక్షన్ ఇవాళ 16,813 రూపాయలు క్లోజ్ అయింది, 0.4% వరకు నష్టపోయింది నెస్లే. ఓవరాల్గా బుల్లిష్గానే స్టాక్, కాకపోతే కొంచెం బాగా పెరిగిన తర్వాత నార్మల్ టెక్నికల్ రియాక్షన్లో ఉన్నాయనుకోవచ్చు. ఇవాళ ఒకసారి మనం మిగతా స్టాక్స్ జోలికి వెళ్దాం, కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. మనం ఎప్పుడు రోజు డిస్కస్ చేస్తుంటాము ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ గురించి, వాటి మీద కూడా ఇవాళ ఒకసారి చూస్తే కనుక అశోక బిల్డ్కాన్ ఇవాళ 18.5% పెరిగింది. అశోక బిల్డ్కాన్ 50.70 రూపాయలలో క్లోజ్ అయింది. అశోక బిల్డ్కాన్ చూస్తుంటే ఓవరాల్గా మనకి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్టాక్ అన్న విషయం మనకు తెలిసింది. ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. అదేవిధంగా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పెద్ద గొప్పగా ఈ మధ్య పెద్దగా కనిపించలేదు. సో ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, బారోయింగ్స్ కూడా కనిపిస్తుంది అశోక బిల్డ్కాన్లో. ప్రస్తుతానికి ఈ స్టాక్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF ఇవాళ చూస్తే కనుక 36.60 రూపాయలలో క్లోజ్ అయింది, 18% పెరిగింది. ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ కెమికల్స్ అన్నీ కూడా కొంచెం కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది కానీ RCF కూడా లాస్ట్ 1 ఇయర్గా హై నుంచి బాగా పడి ప్రస్తుతానికి 25 రూపాయలు బిల్లోకి వచ్చిన తర్వాత ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక స్వల్ప అప్ ట్రెండ్ చూస్తున్నాము. ఓవరాల్గా రిజల్ట్స్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక RCF ఒక డీసెంట్ రిజల్ట్స్ కనిపిస్తుంది, కాకపోతే ఈక్విటీ ఎక్కువ ఉంది అలాగే డెట్ కూడా ఎక్కువ ఉన్న కంపెనీ. సో కాబట్టి ఇటువంటి కంపెనీస్ జనరల్గా కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఈక్విటీ ఎక్కువగా ఉంటే డెట్ కూడా ఎక్కువ ఉంటే కొంచెం అవాయిడ్ చేయదగ్గ స్టాక్. మదర్స్ అండ్ సుమి ఇవాళ 17.5% పెరిగింది, 66 రూపాయలలో క్లోజ్ అయింది. ఇది కూడా ఒక షార్ట్ టర్మ్ బౌన్స్ అనుకోవచ్చు. ఓవరాల్గా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెద్ద పాజిటివ్గా లేదు, కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది అనుకోవచ్చు. ఈ 3 స్టాక్స్లోనూ ఒక ఇప్పటివరకు మనం చూసిన ఈ 3 స్టాక్స్లోనూ ఒక ట్రేడింగ్ బౌన్సే కనిపిస్తుంది, అశోక బిల్డ్కాన్, RCF అండ్ మదర్స్ అండ్ సుమి. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక అనదర్ ఆటో సంబంధించిన స్టాక్ మిండా ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఈ స్టాక్లో కూడా ఒక మంచి ర్యాలీ కనిపించింది మిండా ఇండస్ట్రీస్ ఇవాళ చూస్తే కనుక 262 రూపాయలలో క్లోజ్ అయింది, 15% పెరిగింది మిండా ఇండస్ట్రీస్లో. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే FDC 240 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ FDC చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే FDC. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ఓవరాల్గా ట్రేడింగ్ బౌన్స్లోనే ఉన్నాయి అనుకోవచ్చు. FDC స్టాక్ ఈ మధ్యకాలం చూస్తే కనుక 270 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 240 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూస్తున్నాము. కానీ ఓవరాల్గా ఈ లెవెల్లో చూస్తే కనుక FDC 240-250 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫార్మాకి సంబంధించిన కంపెనీ. అండ్ FDC చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా అంత ఓకే డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది FDC.
ఈక్విటీ కూడా పర్లేదు, కొంచెం తక్కువగానే ఉంది. అలాగే బారోయింగ్స్ కూడా, డెట్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. సో ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్సే ఉంది. బట్ ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తే కనుక గ్రోత్ అంతా స్ట్రాంగ్గా కనిపించలేదు ఎఫ్టీసీకి. అరవింద్ ఇవాళ 15% పెరిగింది. ఓవరాల్గా ఈ స్టాక్లో కూడా కొంచెం అండర్ పెర్ఫార్మెన్సే మనం చూస్తున్నాము. ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక ఓవరాల్గా ఒక ట్రేడింగ్ బౌన్స్లో ఉంది అనుకోవచ్చు అరవింద్. అండ్ అరవింద్ ఓవరాల్గా చూస్తే కనుక పీఈ వాల్యుయేషన్స్ బాగా తక్కువగా ఉన్నప్పటికీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 90 రూపాయల నుంచి సగానికి సగం అయిపోయింది ఈ స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ అయినప్పటికీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే డెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు అరవింద్కి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అనదర్ డీసెంట్ స్టాక్, ఇవాళ 14% పెరిగింది. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ జిఎండిసి, అనదర్ డీసెంట్ స్టాక్, ఇవాళ 14% పెరిగింది. అలాగే రెడింగ్టన్, ఇది కూడా అనదర్ ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించిన ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అనదర్ క్వాలిటీ స్టాక్, ఇవాళ 13% పైకి పెరిగింది. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్, చాలా కాలం తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ చూసాము 13%. సిప్లా ఫార్మా స్టాక్స్ అన్ని పెరగడంతో సిప్లా, క్యాడిలా లాంటి, సన్ఫార్మా లాంటి స్టాక్స్లో కూడా ఒక అప్ ట్రెండ్లో చూసాము. ఈ స్టాక్స్ గురించి ఇంతకత మంచి క్వాలిటీ స్టాక్స్ అనే సంగతి మనం ఇంతకత కూడా అనుకున్నాం చాలాసార్లు ఇదే క్లోజింగ్ రిపోర్ట్లో. ఐసీ సెక్యూరిటీస్ ఇవాళ 12% పైగా పెరిగింది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్, అనదర్ డీసెంట్ ఎన్బిఎఫ్సి కంపెనీస్, ఇది కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 to 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. 12.5% పైగా పెరిగింది. టైమ్ టెక్నోప్లాస్ట్ 12% పెరిగింది. ఫస్ట్ సొల్యూషన్స్ ఇది ఒక 33 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ అండ్ కంటైనర్ కార్పొరేషన్, అవంతి ఫీడ్స్ అనదర్ గుడ్ క్వాలిటీ కంపెనీ, తక్కువ ఈక్విటీ, తక్కువ డెట్, జీరో డెట్ కంపెనీ అనుకోవచ్చు. లుపిన్ 12% పెరిగింది. ఎన్సీసీ 11% పెరిగింది. జ్యోతి ల్యాబ్స్ 11% పెరిగింది. ఇంత కొత్త కూడా అనుకున్నాము, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎఫ్ఎంసీజీ కౌంటర్. గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మా, వన్ ఆఫ్ ది గుడ్ ఫండమెంటల్స్, ఇది ఒక 10% పెరిగింది. వినతి ఆర్గానిక్స్ క్వాలిటీ స్టాక్, ఇది కూడా పెరిగింది. బిఈఎంఎల్, సిఎట్, ఇది ఒక 10% పైగా పెరిగింది. హెచ్ఈజీ, జీఈటిఏడి, బిల్లా సాఫ్ట్, పిఎన్సీ ఇన్ఫ్రా, టేక్ సొల్యూషన్స్, జిఏసీ హౌసింగ్, స్టెర్లైట్ టెక్నాలజీస్, సుదర్శన్ కెమికల్, టాటా ఎల్క్సీ, హీరో మోటార్ కార్ప్, టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా బాగా పెరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ మార్కెట్లో మనకి ఎన్బిఎఫ్సీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్లో ఒక మంచి రికవరీ కనిపించింది. సో బజాజ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక టెక్నికల్గా ఒక కన్సాలిడేషన్ అయ్యి ఒక రివర్సల్ ఏర్పడుతుంది. సో బజాజ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒక 3 to 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కొంచెం చిన్న స్టాక్లో చూస్తే కనుక స్కిప్పర్ 20% పెరిగింది. ఐఓఎల్ కెమికల్స్, శ్రీ అధికారి బ్రదర్స్, ఖాదిమ్, మ్యాన్ అల్యూమినియం, కామత్ హోటల్స్, చెంఫ్లాబ్ అల్కలీస్, పటేల్ ఇంజనీరింగ్, మెడ్రాస్ ఫెర్టిలైజర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, జువారి గ్లోబల్, ఆషిమా లిమిటెడ్, వీసా స్టీల్, జేఎండి ఆటో, ఆంధ్ర సిమెంట్, స్టార్ పేపర్, ఇగ్గరేషి మోటార్స్, జిండాల్ ఫోటో, సెంచురీ ఎక్స్క్లూషన్స్, వికాస్, డబ్ల్యూఎస్పి, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 18 to 20% భారీ ర్యాలీ ఇవాళ నమోదు చేసుకున్నాయి. సో అదహోల్ ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూసాము. ఒక 8 వారాలు డౌన్ ట్రెండ్, 8 వారాల బేరిష్ తర్వాత ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ చూసాము. ఈ పుల్ బ్యాక్ కూడా బాగా వాలటైల్ ట్రెండ్ కనిపించింది. సో మార్కెట్ నెక్స్ట్ వీక్ ఈ పాజిటివ్ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, కానీ హయ్యర్ లెవెల్లో కొంచెం క్యాప్ పడే అవకాశం ఉంది. లాస్ట్ 1 వీక్లో చాలా స్టాక్స్ 15 to 20, 25%, 30% కూడా బాగా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఒక చిన్న కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో వచ్చే వారం మార్కెట్ స్లైట్లీ ఇవాళ ఈ వారపు వీక్లీ చార్ట్, డైలీ చార్ట్ని రెండు చూసుకుంటే వచ్చే వారం కొంచెం మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ హయ్యర్ లెవెల్లో బహుశా క్లోజర్ టు 10,000 లెవెల్స్, 9,500-10,000 లెవెల్స్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం పాజిటివిటీ తర్వాత కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో ఒక స్టాప్ లాస్ పెట్టి కొన్ని మన క్వాలిటీ స్టాక్స్లో కూడా లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ముఖ్యంగా కాల్ రైటింగ్ కానీ పుట్ బయింగ్ లాంటిది
అవాయిడ్ చేయొచ్చు. ట్రెండ్ కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి ట్రెండ్ తోటి వెళ్ళటమే షార్ట్ టర్మ్లో కొంచెం బెటర్ స్ట్రాటజీ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ సోమవారం మళ్ళీ కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.